మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. సో సినిమా హాల్స్ ఆల్సో గెట్ రెవెన్యూ, దే బెనిఫిట్, ద గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దట్ ఆల్సో గెట్స్ ప్రమోటెడ్, అండ్ ద ప్రొడ్యూసర్స్ గెట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ యాక్షనబుల్ డేటా దట్ హెల్ప్స్ దెమ్ గ్రో ఫర్దర్. దెన్ ఆన్లైన్ టికెటింగ్ సర్వీసెస్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్, దే కెన్ ఆల్సో బెనిఫిట్ విత్ దిస్. వీఆర్ నాట్ రెస్ట్రిక్టింగ్ దెమ్ యాజ్ వెల్, అండ్ ద సినీ గోయర్స్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ చూసింగ్ మోర్ థియేటర్స్ ఎసెన్షియలీ. What we have is an interface which connects all of them together. The existing players can be there, and we interface all the theaters across. There were some guidelines what we did, and we said it is going to be very good technology, and also making sure that it is highly scalable, and also handle a lot of transactions per second, and keeping it up 99.99%. And some of our screens are out here. We basically have information where the theater owner themselves can handle all the ticketing without any external influence. It is very easy. It is a three-step process. They can use it very simply. Okay? And they get all the actionable data. They get to control everything at the theater level. It doesn't have to be somebody beyond that. Thank you. Any, you can ask them any questions you want to know about. Sure. Is there any questions, please? Yes. Yes. There is a request by the theaters as well as the producers. Sure. That based on the movie budget and all that stuff, in the first 2 weeks, whatever that is, some movies sell at a higher price, some movies sell at a lower price. What kind of a Absolutely. What kind of a system you are giving it from the theater? Is that going to OTP system, or is it going to be fixed at a certain price? And he puts in the price. No, no, he puts in the price that gets registered as the new current price, right? That's the idea. My concern is, right? Though the fixed rates will come. నేను ఏమంటానంటే ఇప్పుడు ఇవన్నీ తర్వాత మనం ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ మనం డిస్కషన్ కోసం మీటింగ్ పెట్టలేదు ఇవి లాంచ్ చేయడానికి. ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఈ ఆన్లైన్ టికెటింగ్ వలన పూర్తిగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మా చైర్మన్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్పొరేషన్లో దీన్ని కింది వరకు, అంటే ఓవరాల్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 400 పైన థియేటర్ల వరకు, ఇక్కడ ఒకటి ఎవరైతే సినిమా చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు కానివ్వండి, సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, ఇది పూర్తి స్థాయిలో లాభం చేకూర్చేటువంటి అంశం. రెండోది, దీని ద్వారా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి, రెండోది మీకు అందరికీ తెలుసు ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన తర్వాత ప్రతి థియేటర్కు మ్యాన్ పవర్ పెట్టినా కానీ వాళ్ళకి ప్రాపర్గా ఆ అకౌంటబిలిటీ ఉండలేదు. బట్ దీని ద్వారా ఇది ఇండియాలో ఎక్కడ లేదు. రెండోది ఏంటంటే, ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ మన ఇంట్లో కూర్చొని కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని షోలు జరిగినాయి, ఏ షోకి ఎన్ని టికెట్స్ మనకు ఫుల్అప్ అయినాయి, ఇవన్నీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు దీన్ని చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసి, రెండోది సైమల్టేనియస్గా ఏంటంటే FDC కూడా స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి సంకల్పం. ఈరోజు మనకందరికి తెలుసు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉండే, ఈరోజు తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ. దీంతోపాటు మనం మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, చలనచిత్ర పరిశ్రమకు ప్రాంతాలు కులాలు ఇవన్నీ ఉండవు, అందరం ఒకటే, యూనిటీగా ఉండాలనేటువంటి ఉద్దేశం. దీన్ని కూడా ఎక్స్పెన్షన్కు పోదామనేటువంటి సంకల్పంతో సీఎం గారు అనేకమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఒక సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసింది, మీకు అందరికీ తెలుసు. గౌరవ కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కమిటీలో ఉన్నారు, మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నటువంటి. అయితే మనకు ఏదైతే తెలంగాణ బాక్స్ ఆఫీస్ .in అనేటువంటి పోర్టల్ని మనం ఈరోజు దాని సర్వీసెస్ మీరు ఒకసారి చూస్తే మనకు అందరికీ తెలుస్తుంది. అయితే పారదర్శకంగా ఉండాలి. రెండోది, మనం పెట్టిన ప్రతి ఒక రూపాయి కూడా మనకు
అదే పద్ధతిలో రావాలనేటువంటి ఉద్దేశం దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దీన్ని ఓవరాల్గా మనము ఇప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు సింగిల్ విండో కూడా ఈరోజు ఈ రెండు జీవోస్ కూడా సింగిల్ విండో కూడా మనం ఒకసారి చూస్తే చాలామంది షూటింగ్స్ పర్మిషన్స్ జరిగేటప్పుడు చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సరే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మధ్యతరగతి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వేరియస్ డిపార్ట్మెంట్ల దగ్గరికి పోయి నానా రకాలుగా ఈ పర్మిషన్స్ అప్లై చేసేటప్పుడు చాలా వరకు కొంత ఇబ్బందులు వస్తున్నాయి, చాలామందికి అది అనుభవంలో ఉన్నది. బట్ ఈ యొక్క సింగిల్ విండో ద్వారా మీరు ఎఫ్డిసిలో చాలాన్ పే చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా కన్సల్ట్ డిపార్ట్మెంట్లతోని అక్కడ కూడా ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని కన్సల్ట్ డిపార్ట్మెంట్లో కూడా అపాయింట్ చేస్తున్నాం గవర్నమెంట్ ద్వారా. కాబట్టి మీరు ఓన్లీ ఎఫ్డిసి దగ్గర ఛాలెంజ్ పే చేసి సోసో ప్లేస్లో మేము షూటింగ్ చేసుకుంటామంటే మీకు 1 వీక్లో పర్మిషన్ వస్తుంది. ఒకవేళ 1 వీక్లో పర్మిషన్ రాకపోతే మీరు 8th day షూటింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే ఇక పర్మిషన్ వచ్చినట్టే లెక్క. ఇది కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. కొంత ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని కొన్ని రెండు సైట్స్ కూడా చూసినాం. ఆఫ్టర్ ఒక దివాళీ తర్వాత సైట్ విజిట్ కూడా పోతాం, మీకు అందరు కూడా ఇన్వైట్ చేస్తాం. ఇదొకటి చేస్తున్నాం. మినీ థియేటర్స్ కూడా ఈ ఆర్టీసీ బస్ డిపోస్, బస్ స్టాండ్స్ ఉన్నాయి ఆర్టీసీ, అయితే దీంట్లో కూడా మనము మినీ థియేటర్స్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తారు. దాంట్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయవచ్చు, అది ఎవరికైనా ఆపర్చునిటీ ఉంది దాంట్లో. దీంతోపాటు మనము కొన్ని అవార్డ్ ఫంక్షన్స్, అవార్డ్స్ కూడా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బట్ ఈ విషయంలో కూడా గౌరవ మన రమణాచారి గారి అధ్యక్షతన ఇప్పటికే నంబర్ ఆఫ్ మీటింగ్స్ కూడా జరిగినాయి. ఏ పద్ధతిలో చేయాలనేటువంటిది కూడా ఆల్రెడీ కొంత గైడ్లైన్స్ కూడా కొన్ని ఫిక్స్ చేసి అది కూడా వన్స్ ఒకసారి సీఎం గారితో మాట్లాడి అది కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. రెండోది ఎఫ్డిసి గతంలో మాదిరి కాకుండా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక మీకు భవిష్యత్తులో చూడబోతారు మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ కానివ్వండి, అదేవిధంగా బాలల చిత్రాలు కానివ్వండి. దీంతోపాటు ఇండస్ట్రీకి రండి దిల్రాజు గారు, ఇండస్ట్రీకి ఇంకా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎఫ్డిసి మనకు ఎఫ్డిసికి రెవెన్యూ జనరేషన్ ప్రాపర్గా లేదు. ఏదున్నా కానీ గవర్నమెంట్ సందర్భాలల్లో కొంత అమౌంట్ ఇవ్వడం ఇది జరుగుతుంది. బట్ నేను మా చైర్మన్ గారికి ఇక మీకు ఇప్పటి నుంచి కంటిన్యూగా రెవెన్యూ కూడా మనం దీంట్లో జనరేట్ చేస్తున్నాం, కాబట్టి ఇది భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా భారతదేశ చరిత్రలో చలనచిత్ర పరిశ్రమ ఈ విషయంలో చాలా మనం రెండోది 5th show విషయంలో కూడా మనం అనౌన్స్మెంట్ గతంలోనే చేసినాం, ఎందుకంటే చిన్న సినిమాలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడక్కడ వినిపిస్తుంటే అది మనం పాలసీ డిసిషన్ కింద అప్పుడు అనౌన్స్ చేసినాం. మేబీ 3-4 రోజులలో అది కూడా జీవో ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఒకటే, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమని 3 పువ్వులు 6 కాయలు. ఇప్పటికే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది, సినిమాలు చాలా సక్సెస్ఫుల్గా మనకు ముందుకెళ్తున్నాయి. రెండోది మన స్టమినా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బాహుబలి చూసింది. రెండోది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఫిదా పిక్చర్ కూడా మనం చూసినాం. అంటే జనం ఈరోజు మన సినిమాలకు ఏ విధంగా ఆదరణ లభిస్తుందో మనం అందరం చూస్తున్నాం, కాబట్టి డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ఎందుకంటే లక్షలాది మంది జీవితాలు దీంట్లో ఆధారపడి ఉన్నాయి, అందరూ సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకే అన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఈరోజు మనం సింగిల్ విండో ఒకసారి చూస్తే మీకు ఎక్కడ లేదు, మనమే దీన్ని ఇది చేస్తే బెటర్గా ఉంటుంది, అందరికీ బెటర్గా ఉంటుంది అనేటువంటి